సైన్స్కి సెంటిమెంట్కి మధ్య చాలా సన్నటి గీతం ఉంటుంది. అది దాటాలని సైన్స్ ప్రయత్నిస్తూ ఉంటుంది, అది దాటడానికి ప్రయత్నిస్తూ కూడా సెంటిమెంట్ ప్రయత్నిస్తుంటుంది. సెంటిమెంట్ అంటే మనకు సంబంధించిన నమ్మకాలు. నమ్మకాలకి దేవుళ్ళకి ఒకవైపు ఉంటే సైన్స్ని వారి నమ్మే విశ్వాసాలు మరోవైపు ఉంటాయి. ఇవన్నీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నారంటే, చాలామంది గ్రహణం వస్తుంది అంటే గ్రహణం టైంలో గర్భిణీలు బయటికి రావద్దని, అలాగే అన్నాలు మనం ఫుడ్ కూడా వండే ఫుడ్ కూడా చాలా జాగ్రత్తగా తినాలని ఇలా చాలా చెప్తూ ఉంటారు. ఇంట్లో గరిక వేయాలని ఇలా చాలా రకాలు చెప్తూ ఉంటారు. ఇవన్నీ కూడా నమ్మే వాళ్ళు నమ్ముతారు, నమ్మని వాళ్ళు నమ్మరు. పాటించే వాళ్ళు పాటిస్తారు, పాటించిన వాళ్ళు పాటించరు. అయితే ఇక్కడ ప్రధానంగా గ్రహణం అంటే అందరికీ గుర్తొచ్చేది సూర్యగ్రహణం, చంద్రగ్రహణం సమయంలో చాలామంది గుర్తించేది. మన పెద్దలంతా కూడా మనకు చెప్పింది, గ్రహణ సమయంలో రోలులో రోకలు నిలబెడితే అది నిలబడుతుంది, గ్రహణం స్టార్టింగ్ అప్పుడు మాత్రమే నిలబడుతుంది. గ్రహణం అయిపోయాక ఆటోమేటిక్గా అది పడిపోతుంది అనేది మన చిన్నతనంలో మన అమ్మలందరూ కూడా ఇదే విషయం చెప్పుకుంటారు. వారికి వారమ్మలు అట్లా ఎప్పటి నుంచో ఇది కంటిన్యూగా అవుతూ ఉంది. చాలామంది అది ప్రయోగాలు కూడా చేస్తున్నారు. ఎందుకంటే రోల్లో ఆ పసుపు నీళ్లు పెట్టి పసుపు నీళ్ళు పైన రోకల్ని నిలబెట్టి గ్రహణం అయిపోయేంత వరకు కూడా అది అలాగే నిలబడుతుంది అని మన కళ్ళ ముందు ప్రూవ్ చేశారు. అయితే ఇప్పుడు నేను అది వాస్తవంగా అలా జరుగుతుందా, గ్రహణం వీడిపోయి దాదాపుగా 24 గంటలైంది, అయితే 24 గంటల తర్వాత వాస్తవంగా మన పెద్దలు చెప్పినట్టుగా రోల్లో రోకలు నిలబడాలి అంటే గ్రహణం ఉండాలి అని వారు చెప్తున్నారు. కానీ ఇప్పుడు రోల్లో రోకలు నిలబడాలి అంటే గ్రహణంతో పని ఉందా లేదా అనేది ఇప్పుడు నేను సైంటిఫికల్గా ప్రూవ్ చేయనున్నాను. అంటే సైంటిఫికల్గా అంటే దీనికోసం ఇప్పుడు పెద్ద పెద్ద సైన్స్ ఏమి చదవాల్సిన పని లేదు, పెద్ద పెద్ద ప్రయోగాలు చేయాల్సిన పని లేదు. చాలా సింపుల్ ట్రిక్తో అది చేయించా చేయకూడదా అని ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ప్రస్తుతం నా వెనక చూడొచ్చు, ఇది నేను రోలు కింద పైన రోకలి ఇది నిలబెట్టుంది. బేసిక్గా ఇది గ్రహణం కాదు, గ్రహణం గడిచి కూడా 24 గంటలు అవుతుంది. బేసిక్గా ఏం చేస్తారంటే అందరూ ఇది ఒకసారి మనం చూడొచ్చు, ఇందులో ట్రిక్ కూడా ఏం లేదు, అందరూ వాడేది పసుపు కొట్టడానికి వాడే ఇది రోకలి. ప్రతి ఒక్కరు కూడా చాలా పెద్ద రోకలి ఇది అందరూ వాడుతూనే ఉంటారు. రోల్ అనేది ప్రతి ఇంట్లో ఉంటుంది, అది పచ్చడి కోసం లేదా ఏదైనా దంచుకోవడానికి, పసుపు కానీ ఏమైనా దంచుకోవడానికి పెడుతూ ఉంటారు. అయితే చాలామంది ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే చాలామంది కూడా ఈ రోల్లో అంటే గ్రహణ టైంలో మనందరూ ఇళ్ల దగ్గర అందరూ కూడా కేవలం ఈ రోలు నిలబెట్టి రోలు లోపల పసుపు నీళ్లు పోస్తూ ఉంటారు. ఎందుకంటే పసుపు నీళ్లు పోస్తారు అంటే పసుపు నీళ్లు వాళ్ళంటే సెంటిమెంట్ కింద భావిస్తారు కాబట్టి అలా పసుపు నీళ్లు పోసి నిలబెడుతూ ఉంటారు. కానీ నేను ఇక్కడ పసుపు నీళ్లు కూడా పోయట్లేదు. బేసిక్గా నా పక్కనే పసుపు నీళ్లు కూడా ఉన్నాయి. పసుపు నీళ్లు పోసి నిలబెడుతూ ఉంటారు. నేను పసుపు నీళ్ళు కూడా పోయట్లేదు, ఎందుకంటే నీళ్లు నిలబెట్టి నీళ్ళన్నీ కూడా దాదాపు సగం దాకా వచ్చిన తర్వాత రోకలు అనేది ఎవరైనా నిలబెడతారు. అసలు నీళ్లు కూడా పోయకుండానే నేను నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాను. ఇదిగోండి మీ కళ్ళ ముందే తీసేశాను, చూడండి తీసేశాను. ఇదంతా కూడా ఇది ఇటు సైడ్ పెడితే ఇటు సైడ్ ఎవరైనా పెడతారు, ఎందుకంటే ఇదంతా కూడా చాలా ఫ్లాట్గా ఉంది. ఇటు సైడ్ ఎవరైనా నిలబెడతారు, కానీ ఇటు సైడ్ నిలబెట్టాలి. ఇదంతా కొంచెం వంపుగా ఉంది కాబట్టి వంపుగా ఉన్నది రోల్లో ఎలా నిలబడుతుంది అనేది ఇప్పుడు అందరికీ కూడా క్వశ్చన్గా ఉంది. సో చాలామంది మన ఇళ్లలో ఉన్న పెద్దవాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు ఇది ఎలా నిలబడుతుంది అనేది. ఒకసారి మన కెమెరామెన్ స్వామి మనకి చూపిస్తూ ఉన్నాడు, ఒకసారి మనం చూడొచ్చు. ఇదిగోండి బ్యాలెన్స్ అనేది చాలా జాగ్రత్తగా పెట్టాలి. నేను నిలబెట్టేశాను, ఒకసారి స్వామి వెనక్కి రండి, ఒకసారి నేను నిలబెట్టి పెట్టి ఉంచాను చూడండి. అంతే సింపుల్గా ఒకసారి స్వామి అదే యాంగిల్ నుంచి మళ్ళీ మీకు చూపిస్తాడు, చూడండి ఒకసారి. గ్రహణం ముగిసి 24 గంటలైంది, ఇక్కడ ఏ ట్రిక్ లేదు, మ్యాగ్నెటిక్ పవర్ కూడా లేదు, కానీ జస్ట్ బ్యాలెన్స్ బ్యాలెన్స్ మీద మాత్రమే దీన్ని నేను నిలబెట్టగలిగాను. అసలు నీళ్లు పోస్తే ఇంకా చాలా ఈజీగా నిలబెడుతుంది, కానీ నేను నీళ్లు పోయకుండానే నిలబెట్టాను. అయితే ఒకసారి సరే నేను ట్రై చేద్దాం. ఒకసారి ఇక్కడ దగ్గరలో అన్న ఒకసారి మీటరండి, ఇక్కడ ఈ లోకల్గా ఉన్న వాళ్ళతో, ఎందుకంటే ప్రజలకి చాలామంది డౌట్స్ ఉంటూ ఉంటాయి ఏదన్నా మ్యాజిక్ ట్రిక్ చేసి నిలబెడుతూ ఉండొచ్చు అని. ఒకసారి దీన్ని నేను చెప్పిన విధంగా మీరు దాన్ని నిలబెట్టే ప్రయత్నం చేయండి. ఇక్కడ స్థానికంగా ఉన్నవాళ్ళు కూడా నిలబెట్టడానికి ట్రై చేస్తున్నారు, ఒకసారి మనం చూస్తున్నాం. ఎస్ అంతే, నేను నిలబెట్టడమే కాదు ఇక్కడ ఉన్న స్థానికులతో కూడా నిలబెట్టాను. చాలా సింపుల్ ట్రిక్, దీనికోసం పెద్ద పెద్దగా సైన్స్ మొత్తం చదివి ఊదేయాల్సిన పని ఏం లేదు. చాలా సింపుల్ ట్రిక్ ఏంటంటే, ఒకే ట్రిక్ ఏంటంటే ఇది కేవలం బ్యాలెన్స్ మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. అందులో ప్రధానంగా మనకి అర్థమయ్యే భాషలో నేను చెప్పాలి అంటే, బైక్ నేర్చుకునేటప్పుడు బైక్ 2 చక్రాలే, స్టాండ్ వేయకుండా మనం బైక్ నేర్చుకోలేము కాబట్టి ఆ స్టాండ్ తీసి బైక్ నేర్చుకుంటాం. బైక్ నేర్చుకున్న ప్రతి ఒక్కరూ కూడా మొదటిసారి బైక్ ఎక్కినప్పుడు ఖచ్చితంగా పడిపోతారు, ఎందుకంటే వాళ్ళకి బ్యాలెన్స్ అండ్ కంట్రోల్ ఉండదు. సో మనం అదే స్టాండ్ వేస్తే బైక్ నిలబడుతుంది, కానీ స్టాండ్ వేయకుండా బైక్ కూడా నిలబడదు. కానీ మనం నేర్చుకోగా బైక్ మనం 120 కిలోమీటర్ స్పీడ్ వెళ్ళినా కూడా బైక్ పడదు, ఎందుకంటే మన
కంట్రోల్లోకి బ్యాలెన్స్ అనేది వచ్చేస్తుంది. సేమ్ ట్రిక్ ఇక్కడ మనం యూజ్ చేస్తూ ఉన్నాం. సేమ్ బైక్ని మనం ఎలా కంట్రోల్లో తెచ్చుకుంటామో సేమ్ అదే కంట్రోల్ని ఇక్కడ మనం తెచ్చుకుంటాం. బేసిక్గా దీన్ని నిలబెట్టాలంటే వెంటనే నిలబడదు, దీన్ని కొంచెం బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి. ఈ ఈ లోపల ఉన్న ఈ రోకల్ని కొంచెం రోల్లోకి అడ్జస్ట్మెంట్ చేస్తూ బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి. సో నిలబడింది అంతే. జస్ట్ కొంచెం కొంచెం చిన్న చిన్న మనం పట్టుకునేటప్పుడే మన హ్యాండిల్లో తెలిసిపోతుంటుంది అది బ్యాలెన్స్ అవుతుందా లేదని. దాన్ని బేస్ చేసుకుని మనం ఇలా నిలబెట్టచ్చు. ఇది మనం చెప్పేదానికి ఇదేమి నమ్మకాలని లేదా ఇతరుల విశ్వాసాన్ని దెబ్బతీయాలనే ఉద్దేశం కాదు. జస్ట్ ఏంటంటే మన తల్లిదండ్రులు లేదా మనకు పూర్వీకులు చెప్పిన కొన్ని కొన్ని నమ్మకాలు అవన్నీ కూడా సైన్స్తో ముడిపడి ఉన్న చిన్న చిన్న ట్రిక్సే. కాకపోతే వారు ఏంటంటే గ్రహణాలని అలాగే గ్రహణ ప్రభావం ఎలా ఉంటుంది అనేది అప్పట్లో చేసి చూపించారు. అంటే ఇవన్నీ ఇలా చేసి చూపించారు కాబట్టి దాన్ని కంటిన్యూగా చేసుకుని వస్తున్నాం. నా చిన్నతనంలో కూడా మామగారు కూడా ఇదే విధంగా నాకు కూడా చెప్పారు ఎలా నిలబడుతుంది అంటే. నేను కూడా చిన్నప్పుడు ఆశ్చర్యపోయేవాడిని ఎలా నిలబడుతున్నారు. కానీ గ్రహణం తర్వాత రోజు నేను ఇదే విధంగా ట్రై చేశాను. కొన్నేళ్లుగా నేను ఇదే విధంగా నిలబెట్టడం ట్రై చేస్తున్నాను. అయితే చాలామంది పల్లెల్లో కూడా నిలబెడుతూ ఉంటారు, రోల్లో నిలబెడుతూ ఉంటారు. సో ఏదైనా కూడా ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం అయితే ఒకటే, జస్ట్ బ్యాలెన్స్కి సంబంధించిన కంట్రోల్ మాత్రమే ఉంటుంది. గ్రహణానికి రోలుకి రోకలికి ఏమాత్రం సంబంధం ఉండదు. అలాగే గ్రహణానికి కానీ గర్భిణీలకు కానీ ఇబ్బందికర పరిస్థితులు కూడా ఏమీ ఉండవు. ఎందుకంటే కేవలం చంద్రుడు మాత్రమే అడ్డు వస్తాడు. భూమికి సూర్యుడికి మధ్యలో చంద్రుడు మాత్రమే అది ఒకే కక్షలో తిరుగుతున్నప్పుడు అడ్డు వస్తాడు. అది కొన్ని ఏళ్ళుగా ఇప్పుడు కాదు, మన మనుషులు పుట్టక ముందు నుంచి అది జరుగుతూనే ఉంది. సో అది దానికి పెద్ద వింతగాని విచిత్రం కానీ లేదు. మనకి రెయిన్బో కనబడుతుంది, రెయిన్బో అనేది ఎప్పుడు కనబడదు. ఎండలో వర్షం పడినప్పుడు మాత్రమే మనకి రెయిన్బో కనబడుతుంది. అది ఎలా వస్తుంది? ప్రకృతి సిద్ధంగానే వస్తుంది. సేమ్ అంతే గ్రహణం కూడా అలాగే ఒకే కక్షలో వెళ్తున్నప్పుడు సూర్యుడికి భూమికి మధ్యలో చంద్రుడు అడ్డు వచ్చినప్పుడు కేవలం మనకి సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఆ సూర్యగ్రహణం ఆటోమేటిక్గా కక్షలోంచి జరిగిపోయినప్పుడు ఆటోమేటిక్గా సూర్యుడు వెళ్తూ భూమి మీద పడుతుంది. సో ఆ కిరణాలు మాత్రమే అడ్డుకుంటుంది చంద్రుడు అనేది. కాబట్టి అంతకుమించి గ్రహణం అనేది పెద్ద వింత విచిత్రం అనేది ఏమీ కాదు అనేది తెలపడం కోసం మాత్రమే ఈ యొక్క ప్రయోగాన్ని మనం చేసి చూసాం. గ్రహణం తర్వాత రోజే కాదు, మీరు కూడా మీ ఇంట్లో రోలు తీసుకోండి, రోకలు తీసుకోండి. జస్ట్ ఫస్ట్లో ఎవరికి నిలబడదు, జస్ట్ కొంచెం ఒక్క రెండు మూడు నిమిషాలు కనుక ప్రాక్టీస్ చేస్తే ఇది ఈజీగా నిలబడుతుంది. దీంట్లోనే కాదు, దేంట్లో అయినా కూడా జస్ట్ బ్యాలెన్సే. ఎందుకంటే మనం చాలా వాటిలో సర్కస్లో కానీ వీటిలో చాలా వాటిలో చూసాం బ్యాలెన్స్ అనేది మనిషి మీద మనిషి మీద నిలబడడం అనేది వాళ్ళు ప్రాక్టీస్ చేస్తే ఏదన్నా సాధ్యమే. సో ఆ విషయం మీకు చెప్పాలనే ఉద్దేశంతో మాత్రమే ఇది చేసాం తప్ప ఇది ఎందులో ఎవరు మనోభావాలని దెబ్బతీయడానికి కాదు. నమ్మేవారు నమ్ముతారు, నమ్మని వారు నమ్మరు. కాకపోతే ఇందులో ఉన్న చిన్న చిన్నవి సైంటిఫిక్ రీజన్స్ కొన్ని కొన్ని ఉంటాయి. బ్యాలెన్స్ అనేది ప్రధానంగా ఈ రోలు రోకలి నిలబడడానికి ప్రధాన కారణం అని చెప్పే ఉద్దేశంతోనే ఈ వీడియో మీకు చేయడం జరిగింది. వీలైతే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. రెండు చేతులతో బ్యాలెన్స్ కూడా కాదు, కేవలం నేను ఎడం చేతితోనే బ్యాలెన్స్తోనే ఇది నేను దీన్ని నిలబెట్టబోతున్నాను. అది అంతే నిలబడింది. సో దీనికి పెద్ద పెద్ద ట్రిక్స్ కూడా పనిలేదు. జస్ట్ ఏంటంటే ఇవన్నీ కూడా మనకు సరదా. మనం నమ్మేవాళ్ళు నమ్మొచ్చు, నమ్మని వాళ్ళు నమ్మకపోవచ్చు. కానీ మన ఇంట్లో పెద్దలు చెప్పిన కొన్ని కొన్ని మన అన్నీ కూడా పాటించాల్సిన పరిస్థితి ఉంటుంది. కాకపోతే ఇట్లా చిన్న చిన్న ట్రిక్స్ మనం కూడా చేస్తూ ఉంటే దీని వెనకాల ఉన్న రీజన్ ఏంటి అనేది మనకు తెలుసుకోవడం కోసం మాత్రమే ఇలా రోల్లో రోకలు పెట్టడం జరిగింది తప్ప మిగతా ఎవరి దీనికి సంబంధించిన మనోభావాలకు సంబంధించిన విషయాల్ని దీన్ని తీసుకుని బయటపెట్టే విషయం అంతా ఏమీ లేదు. కేవలం సైన్స్కి అలాగే సెంటిమెంట్స్కి మధ్యలో ఉన్న ఏదైతే థిన్ లైన్ చెప్పానో ఆ లైన్కి సంబంధించిన విషయంలో ప్రధానంగా ఉన్నది ఇదొకటి. సో గ్రహణం పోతే పడిపోతుంది అన్నారు, గ్రహణం అసలు లేనే లేదు. గ్రహణం గడిచి 24 గంటలు అయిపోయింది కానీ రోల్లో రోకలు నిలబడింది కాబట్టి. సో ఇంతకుమించి జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పడం కోసం మాత్రమే ఈ ప్రయోగాన్ని చేసింది. ఎవరు కూడా దాన్ని సీరియస్గా తీసుకోవాల్సిన పని లేదు. కెమెరా పర్సన్ స్వామితో సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.